18 ఏళ్ల కుర్రాడి ప్రాణాలను తీసింది. ముగ్గురు స్నేహితులు కలిసి హోండా సిటీ కారులో సరదాగా సిటీ ట్రిప్ వేశారు. రద్దీగా ఉన్న రోడ్డుపై కారును గంటకు 100 కిలోమీటర్ల అతి వేగంతో నడిపారు. రోడ్డుపై డివైడర్ను తప్పించే ప్రయత్నంలో కారు వేగాన్ని కంట్రోల్ చేయలేక కాంట్రాక్ట్ పోల్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీలోని జుల్వాహేరీ మార్కెట్ దగ్గర రాత్రి ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో కారులో ఉన్న ఇద్దరు స్నేహితులకు తీవ్ర గాయాలయ్యాయి. కారును అదుపు చేయలేక పక్కనే ఉన్న కరెంటు పోల్ను ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది, 2 ముక్కలైంది. ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడి సీసీ కెమెరాలో వీడియో రికార్డ్ అయింది. వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కారులో ప్రయాణించిన ముగ్గురు యువకులు హిమాన్ష్, జయంత్, సాహెబ్గా పోలీసులు గుర్తించారు. ముగ్గురిలో సాహెబ్ కారు నడుపుతున్నాడు. ముందు సీట్లో హిమాన్ష్ కూర్చోగా జయంత్ కారు వెనుక సీట్లో కూర్చున్నట్లు పోలీసులు తెలిపారు. హిమాన్ష్ ప్రాణాలు కోల్పోగా గాయపడ్డ సాహెబ్ జయంత్ను సమీప ఆసుపత్రికి తరలించారు. సాహెబ్కు ఇటీవలే అతని తల్లిదండ్రులు కొత్త కారు కొనిచ్చినట్లు పోలీసుల విచారణలో తెలిపారు. కారులో ప్రయాణించిన ముగ్గురులో ఎవరికీ డ్రైవింగ్ లైసెన్స్ లేదని, ప్రమాద సమయంలో ముగ్గురు మద్యం సేవించి ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.